అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు. ఈ పండుగను మీ ఇంట్లో ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే ఎంతో ప్రశాంతంగా, అంటే ఈరోజు హాలిడే కదండి బక్రీద్ వలన, అందువలన పిల్లలు మావారు ఇంట్లోనే ఉన్నారు, అందువలన చక్కగా నెమ్మదిగా ప్రశాంతంగా పూజను చేసుకున్నాను. కూరగాయలు, పండ్లు, పూలు, కొబ్బరికాయలు, తమలపాకులు అవి ఏమీ లేవండి ఇంట్లో. అందువలన ముందుగా అయితే కాఫీ తాగేసి మార్కెట్కి వెళ్ళాము. మార్కెట్లో కూరగాయలు ఎక్కువ రేట్ అండి. టమోటా, ఉల్లిపాయలు తక్కువ రేట్లో ఉంటే మనకి కూరగాయలన్నీ కూడా తక్కువ రేట్లో ఉంటే ఎక్కువగా తెచ్చుకోవచ్చు. టమోటా అనేది కిలో 90 రూపాయలు ఉందండి. కానీ నేను ప్రతిసారి 5 కిలోలు తెచ్చే టమోటాను 1 కిలో టమోటా తీసుకొని కొదమ కూరగాయలన్నీ తీసుకువచ్చాను. మామిడి పండ్లు, అరటి పండ్లు, కొబ్బరికాయలు అన్నీ తీసుకువచ్చాను. ఎంత రేట్ అయినా తినాలి కదండి. చక్కగా ముందుగా అయితే కూరగాయలు సర్దిన తరువాత పూజ గదిని శుభ్రం చేసి పూజకు కావలసినటువంటి వస్తువులన్నిటినీ ఒక పేపర్ వేసి ఇలా ఒక దగ్గర చేర్చి పెట్టానండి. తులసిమాల, విడి పువ్వులు, మట్టి ప్రమిదలు. ఈరోజు దీపారాధన కొత్త మట్టి ప్రమిదల్లో చేద్దామనుకుంటున్నానండి. దానికోసం చక్కగా క్లీన్ చేసి ఇక్కడ ఉంచాను. తాంబూలం కోసం తమలపాకులు, అరటి పండ్లు, కొబ్బరికాయ. ముందుగా పూజ గదిని శుభ్రం చేసి పూజ గదిలో ఉండే చిత్రపటాలు, విగ్రహాలకు పసుపు కుంకుమలతో అలంకరించాను. ఆ తరువాత నేను ఇందాక చూపించాను కదండి మట్టి ప్రమిదలకు కూడా పసుపు కుంకుమలతో అలంకరించాను. ఇలా ఒక దాంట్లో ఒకటి వేసి పెట్టాలండి. ఒకటి ఎప్పుడు కానీ నేల మీద అలాగనే పెట్టి దీపారాధన చేయకూడదు. ఇలా ఒక మట్టి ప్రమిదలో ఈరోజు వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పిండి దీపం నామం పెట్టి ఇలా మట్టి ప్రమిదలో ఉంచాను. తరువాత నా దగ్గర ఉన్న గులాబీ పువ్వులు, తులసి మాలతో చిత్రపటాలను, విగ్రహాలను అలంకరించాను. వర్షాలు పడక ఎండలు ఎక్కువగా ఉన్నందువలన ఆకుకూరలు కానివ్వండి, పూలు కానీ, కూరగాయలు కానీ ఎక్కువ రేట్లో ఉన్నాయండి. చక్కగా ఇలా దీపాలను పెట్టుకున్న తరువాత, ఈరోజు విశేషమైన రోజు కాబట్టి ఆవు నేతితో దీపారాధన చేస్తే చాలా మంచిది. నేను ఒక పిండి దీపము మరియు 2 మట్టి ప్రమిదలు, 3 దీపాలు వెలిగిస్తున్నానండి. ఈరోజు చక్కగా పిండి దీపంలో పువ్వొత్తిని వేశాను. ఈ మట్టి ప్రమిదల్లో 2 ఒత్తులు కలిపి 1 ఒత్తిగా తయారు చేసి వేస్తున్నాను. ఎప్పుడైనా నెయ్యి వేసిన తరువాతనే ఒత్తులు వేసుకోవాలి. చక్కగా అగరబొత్తులతో దీపాలను వెలిగించాలి. పండగలప్పుడు, విశేషమైన పూజలప్పుడు ఇలా ఆవు నేతితో దీపారాధన చేస్తే చాలా మంచిది. చక్కగా పిండి దీపాన్ని 2 మట్టి ప్రమిదలను వెలిగించిన తరువాత సాక్షాత్తు దీపం లక్ష్మీదేవి స్వరూపం కనుక నా దగ్గర ఉన్న పువ్వులతో అలంకరిస్తున్నాను. వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన తులసి దళాలు, గులాబీ పువ్వులతో దీపాలను అలంకరించాను. తరువాత తాంబూలం సమర్పించి విఘ్నేశ్వరునికి పూజ అనంతరం ధూపం వేసి అక్షింతలు పాదాల దగ్గర ఉంచి 1 నమస్కారం చేసుకోవాలి. తరువాత ఈరోజైతే నేను గోవిందనామాలు చదువుదామనుకుంటున్నానండి. దానికోసము పిండి దీపం ముందు 1 తమలపాకును ఉంచాను. ఇక్కడ మీరు చూస్తున్నది గడ్డ కర్పూరం అండి. గడ్డ కర్పూరాన్ని నేను గోవిందనామాలు చదివినంతసేపు ఆ తమలపాకు మీద ఉంచుతాను. ఇలా మొత్తం గోవిందనామాలు చదివిన తరువాత ఆ తమలపాకు మీద ఎంత ఈ గడ్డ కర్పూరం వస్తుందో ఆ గడ్డ కర్పూరాన్నంతా ఒక డబ్బాలో భద్రపరిచి అలిపిరి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పాదాల మండపం ఉంది కదండి, ఆ పాదాల మండపంలో ఈ కర్పూరాన్ని వెలిగిస్తాను.
తొలి ఏకాదశి పండుగ రోజు విష్ణు సహస్రనామము గోవిందనామాలు చదివితే చాలా మంచిదండి. ఒకవేళ మీకు టైం లేకపోతే విష్ణు సహస్రనామము గోవిందనామాలు విన్నా కానీ చాలా మంచిది. తరువాత ధూపం వేయాలి. ధూపం వేసిన తరువాత స్వామివారికి నైవేద్యంగా నేనైతే ఇక్కడ మామిడి పండ్లను సమర్పిస్తున్నాను. అన్ని చిత్రపటాలకు విగ్రహాలకు ధూపం వేసి పండ్లు నైవేద్యంగా సమర్పించిన తరువాత ఈరోజు అంటే తొలి ఏకాదశి పండుగ రోజు పేలాల పిండి తయారు చేశారండి జొన్నలతో. ఈ పేలాల పిండిని సమర్పిస్తున్నాను. చివరలో ఒక కొబ్బరికాయను కూడా కొట్టి ఉంచాను. హడావిడి లేకుండా ప్రశాంతంగా ఈ పూజను చేసుకున్నానండి. చివరిలో ఈరోజు వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి పచ్చకర్పూరంతో హారతి ఇస్తే చాలా మంచిది. చక్కగా ఆ వెంకటేశ్వర స్వామి హారతిలో ఎలా ఉన్నారో చూడండి. ఇలా చిత్రపటాలకు విగ్రహాలకు పచ్చకర్పూరంతో హారతి ఇచ్చిన తరువాత కొన్ని అక్షింతలు వేసి ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, మా ఇంట్లో నేను ఈరోజు తొలి ఏకాదశి పండుగ పూజను ఇలా చేసుకున్నాను. నేను చెప్పిన విధంగానే పూజ చేయాలనేం లేదండి, మీ వీలును బట్టి పూజ చేసుకోవచ్చు. ఈరోజు ఒక్క పిండి దీపం పెట్టి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నా సరిపోతుందండి. మా పిల్లలు మా వారు ఈరోజు ఇలా నామం పెట్టుకున్నారు. తరువాత వేడి వేడిగా దోశలు పల్లీలు చట్నీ తిని ఆ తరువాత ఇంకా మధ్యాహ్న భోజనం తయారు చేయాలి కదండి. చక్కగా మధ్యాహ్న భోజనంలోకి ఇలా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో కాస్త గోంగూర కట్ చేసి వేసుకోవాలండి. ఒక కట్ట పాలకూర క్లీన్ చేసిన తరువాత కట్ చేసి వేసుకోవాలి. ఒక కట్ట సిర్రాకు క్లీన్ చేసి తరువాత కట్ చేసి వేసుకోవాలి. ఈ మూడు ఆకుకూరలు కలిపి పుల్లకూర చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి రుచి చూడండి. మళ్ళీ మళ్ళీ ఇలాగనే చేసుకుంటారు. ఇలా మొత్తం మూడు ఆకుకూరలు వేసిన తరువాత పావు స్పూను పసుపు, ఒక్క స్పూను కారం, మనం తీసుకునే ఆకుకూరలను బట్టి పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి, రెండు టమోటాలను కట్ చేసి వేసుకోవాలి, రెండు గింజలంతా చింతపండు లేదంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి కొంచెము చింతపండు గుజ్జైనా వేసుకోవచ్చు, పావు గ్లాసు వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలండి. అప్పుడే మనకి ఆకుకూరలు మొత్తం చక్కగా ఉడుకుతాయి. ఇవి మూడు విజిల్స్ వచ్చేలోపు ఈ పుల్లకూరలోకి నేను ఈరోజు రాగి సంగటి ముద్ద తయారు చేద్దాం అనుకుంటున్నానండి. దానికోసం ఆల్రెడీ కుక్కర్లో ఒక గ్లాసు బియ్యానికి 8 గ్లాసులు వాటర్ పోసి చక్కగా 6-7 విజిల్స్ రానిచ్చాను. ఇలా చేసుకోవడం వలన మనకు టైం సేవ్ అవుతుందండి. అందువలన ఇలా కాస్త వేడిగా ఉన్నప్పుడే కుక్కర్ మూత తీసి మళ్ళీ స్టవ్ వెలిగించి ఆ తరువాత గరిటతో ఇలా నొక్కినట్లు అంటే మనకి మెత్తగా వస్తుందండి. ఇందులో 1 కప్పు రాగి పిండి వేసుకోవాలి. రాగి పిండి మొత్తం వేసుకున్న తరువాత మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. 4-5 నిమిషాలకి చూడండి పిండి మొత్తం ఇలా ఉడికిన తరువాత గరిటతో ఇలా నెమ్మదిగా మనము తిప్పాలి. మీకు ఒకవేళ స్టవ్ మీద వీలు కాకపోతే కింద పెట్టి క్లాత్ పెట్టుకొని కూడా చక్కగా తిప్పితే మనకి మెత్తగా వస్తుందండి, లేదంటే గడ్డలు గడ్డలుగా అయిపోతుంది. అందువలన చూడండి ఇక్కడ ఎంత మెత్తగా వచ్చిందో. ఇలా మళ్ళీ ఇంకొకసారి కలిపి కాస్త వాటర్ చల్లి మూత పెట్టి లో ఫ్లేమ్లోనే 1 లేదా 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత చక్కగా మూత తీసి ఒక్కసారి కలిపి స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకుందామండి. నేను ఈరోజు బెండకాయ ఫ్రై తయారు చేద్దాం అనుకుంటున్నానండి. దానికోసము ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని ఆవాలు, కాస్త జీలకర్ర చిటపటమన్న తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు, తుంచిన ఎండుమిర్చి,
కరివేపాకు 1/2 స్పూను పసుపు వేసి చక్కగా కలిపి ముందుగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలు వేసుకోవాలి. బెండకాయ ముక్కలకు సరిపడినంత ఉప్పు వేసి చక్కగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ మగ్గించుకోవాలండి. అప్పుడే మనకి త్వరగా ఈ బెండకాయ ముక్క అనేది మెత్తబడుతుంది. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటిపోతుంది. పైన మొక్కలు మాత్రం అలాగనే ఉంటాయి, కింద మొక్కలు మాత్రం మాడిపోతాయి. అందువలన 3 విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత చూద్దామండి. చక్కగా మెత్తగా ఆకుకూరలు మొత్తం ఉడికినవండి. ఇందులో రుచికి తగినంత రాళ్ళ ఉప్పు వేసి ముద్దకంతో మెత్తగా మెదుపుకోవాలండి. నేను వీలైనంత వరకు మెత్తగా మెదపుతానండి. ఆకుకూరలంటే మొదలే పిల్లలకి ఇష్టం ఉండదు. అందులో మనం పుల్లగూర చేసాము, అందువలన చక్కగా ఎంత మెత్తగా వీలైనంత వరకు మెదిపి పక్కన పెట్టాను. పోపు కోసం ఒక ఫ్రై ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, చిట్టపటం అన్న తరువాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కాస్త కరివేపాకు, తుంచిన ఎండుమిర్చి వేసి ఉల్లిపాయ అనేది పచ్చివాసన పోయి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి ఆకుకూర ఉంది కదండి, మొత్తం ఇందులో వేసుకోవాలి. మొత్తం కలిపి హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా చేసుకోవడం వలన పిల్లలు మెత్తగా ఉంటుంది కదండి, ఇష్టంగా తింటారు. వాళ్ళకి ఆకులు ఆకులుగా తగిలితే వాళ్ళు తినరండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి రుచి చూడండి. ఈలోపు మనకి బెండకాయ ముక్కలు కూడా చక్కగా ఫ్రై అయినాయి చూడండి. ఇలా ఒక్కసారి కలిపి ఇందులో పప్పుల పొడి వేసుకోవచ్చు, లేదంటే ఉత్త కారం కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే కాస్త పప్పుల పొడి వేశాను, రుచిగా ఉంటుందని. పప్పుల పొడి వేసిన తర్వాత మొత్తం ముక్కలకు పట్టే విధంగా కలిపి స్టవ్ ఆఫ్ వేసుకుంటే ఎంతో రుచికరమైన బెండకాయ వేపుడు కూడా రెడీ. ఇప్పటికే ఈరోజు లేట్ అయిపోయిందండి, మరెందుకు ఆలస్యం? సర్వింగ్ ప్లేట్ ఒకటి తీసుకొని మనం ముందు తయారు చేసుకున్నటువంటి రాగి సంగటిని ముద్దగా తయారు చేసుకుందామండి. ఏమైనా సంగటి అంటే ముద్దలాగా ఉంటేనే బాగుంటుంది. చక్కగా ఒక కాస్త చేతికి తేమ చేసుకొని రౌండ్గా బాల్ లాగా తయారు చేసి ఈ ప్లేట్లో ఉంచుతున్నాను. తరువాత ముందు తయారు చేసుకున్నటువంటి బెండకాయ వేపుడు, 3 రకాల ఆకుకూరలతో చేసినటువంటి కమ్మని పుల్లగూర, 1 కప్పు గడ్డ పెరుగు, అప్పడాలు. వంట అయిన తర్వాత స్టవ్ పరిస్థితి చూడండి ఎలా ఉందో. కౌంటర్ టాపు, గిన్నెలు మొత్తం శుభ్రం చేసుకోవాలండి. మళ్ళీ చేసుకుంటాను అవి. అంతేనండి, ఇలా మా ఇంట్లో ఈ తొలి ఏకాదశి పండుగ పూజ వంట చూశారు కదండి. మీకు ఏమాత్రం ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటేనే లైక్ చేసి షేర్ చేయండి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ని ప్రెస్ చేయండి. శారదాస్ ఛానల్లో ఇలాంటి పూజల వీడియోలే కాదండి, ఎంతో రుచికరమైన వంటల రెసిపీస్, హెల్త్ టిప్స్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్, అన్బాక్సింగ్ వీడియోస్, షార్ట్స్ అన్ని ప్లేలిస్ట్లో మీరు చూస్తూ ఉండండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.